రాయవరం మండలం పసలపొడి గ్రామంలో పౌష్టికాహార మహోత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు సామూహిక సీమంతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండపేట మార్కెటింగ్ చైర్మన్ వనసాక్షి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10 మంది గర్భిణీలకు శ్రీమంతం చేసి 2 పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లమిల్లి మంగతాయారు, గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పోతంశెట్టి సాయిమోహన్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు చింతా రామ్మోహన్ రెడ్డి, చింతా సుబ్బారెడ్డి, లొల్ల సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎర్రమ్మ సునీత, మండల గ్రామాల ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతులు అవుతారని మరియు వారి శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. సకల కార్య ఫలిచిద్దాం, ఆరోగ్యం వస్తూ ఐశ్వర్య ఫలిచిద్దాం, శ్రీ లక్ష్మీ గణపతి కథ ఫలిచిద్దాం, సహ కుటుంబ సత ప్రభార క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ అంగన్వాడీ టీచర్స్కి, మేడం గారికి అందరికి కూడా నమస్కారం. మన మేడం గారు చెప్పినట్టు శరీరం మీద క్షేమంగా ఉండాలంటే పౌష్టికాహారం చూసుకుని ఆవిడ చెప్పిన ప్రకారంగా ప్రభుత్వం ఏ రకమైన పౌష్టికాహారం అందిస్తుందో కూడా ఆవిడ గురించి చెప్పారు. ఆరోగ్యంగా పెరగాలని వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా పౌష్టికాహారం తీసుకోవాలి అని ఆయన సంక్షేమ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ మన అంగన్వాడీ ద్వారా శ్రీమంతం చేసే మహిళలందరికీ కూడా వారికి పౌష్టికాహారం మీద ఒక అవగాహన అనేది కలుగుతుంది. వారు బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా పౌష్టికాహారం తీసుకోవడం, పిల్లలు బాగుంటేనే సమాజం అంతా కూడా ఒక ఆరోగ్యవంతమైన సమాజం మనకి ఏర్పడుతుంది. అంగన్వాడీలో పంపించాలని చెప్తున్నారు సార్, అక్కడ కూడా మీరు మాకు ఎంకరేజ్ చేయాలని అడుగుతున్నాం సార్. తర్వాత అంగన్వాడి తర్వాత మేము పౌష్టికాహార వారోత్సవాలు జరుగుతున్నామండి. ఒకసారి ఈ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు జరిపించామండి. ఇది లాస్ట్ డే కలిసి ఇక్కడ 1000 గ్రామాల్లో పెట్టుకున్నాము. ఫస్ట్ మేము విలేజ్ వైజ్ చేద్దాం అనుకున్నాం, తర్వాత వార్డ్ వైజ్ గ్రామంలో చేద్దాం అనుకున్నామండి, సెక్టార్ వైజ్, తర్వాత మండల వైజ్ చేస్తున్నామండి. ఇదంతా ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అంతా చేయడానికి మనకి శ్రీమంతాలు చేయడానికి రాఘవరెడ్డి గారు సహకరించి వారు అందరికీ శ్రీమంతాలు చేస్తామని చెప్పారండి. కాబట్టి ఈ శ్రీమంతాలు అన్నప్రాసం కూడా మేము చేస్తున్నామండి.